माननीय प्रधानमंत्री जी सादर नमस्कार मेरा नाम है आरक्षराश्री मैं जवाहर नवर विद्यालय रंगारेडी हैदराबाद की नवी कक्षा की छात्रा हूँ। मान्यवर, मेरा प्रश्न है हमें अधिक भाषाएं सीखने के लिए क्या करना मन विलेनन्नी एकु नैपुन्याल्लू ने नेचकोडानी एं చేయాలి धन्यवाद श्रीमान आदरणीय प्रधानमंत्री जी नमस्कार

చాలా మంచి ప్రశ్న వేశారు నేను మొదట్లో చెప్పినట్టుగా మిగతా విషయాలు వదిలిపెట్టి బాగా ఫోకస్ చేయమని బాగా ఫోకస్ చేయమని కానీ ఇది ఎలాంటి ప్రశ్న అంటే నిజానికి ఇది మనం ఎక్స్ట్రా కావాల్సిన కావలసిన సందర్భం కాస్తంత అంత ఎక్స్ట్రా కావటం చాలా అవసరం నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే భారతదేశం వైవిధ్యంతో కూడిన దేశం మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనకు బోల్డ్ అన్ని భాషలున్నాయి వేలాది మాండలికాలు ఉన్నాయి అది మన రిచ్నెస్ మనకున్న సమృద్ధి మనం ఆ సమృద్ధిని చూసి గర్వపడాలి అప్పుడప్పుడు మీరు చూసే ఉంటారు ఎవరైనా విదేశీ వ్యక్తులు మనకి కలిసినప్పుడు తనకి కాస్తైనా ఇండియా గురించి తెలుసుంటే మీరు చూసుంటారు వాళ్ళకి కాస్తైనా భారతదేశం గురించి తెలిసినట్లయితే అప్పుడు నమస్తే చెప్తారు నమస్తే అంటారు ప్రనౌన్సియేషన్ కాస్త అటు ఇటు కావచ్చు కానీ చెప్తారు వాళ్ళు అలా అనగానే మీ చెవులు ఇలా చేతనం అవుతాయి అప్పుడు మొదటి రౌండ్లోనే మన వాళ్ళని అనిపించడం మొదలవుతుంది చూడు ఓ విదేశీయుడు నమస్తే చెప్తున్నాడు అంటే అసలు కమ్యూనికేషన్కి ఎంత శక్తి ఉంటుంది అంటే దానికి ఇదే ఓ పెద్ద ఉదాహరణ ఇంత పెద్ద దేశంలో మీరుంటున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఇష్టం కోసం ఒకరు ఏమంటారంటే నేను తవల నేర్చుకుంటున్నాను ఇంకొకరు ఏమంటారు అంటే నేను ఫ్లూట్ నేర్చుకుంటున్నాను సితార్ నేర్చుకుంటాను పియోనా నేర్చుకోవాలి అలా అనిపిస్తుందా అనిపించదా అలా మనకి ఓ విధమైన క్రొత్త ఆలోచన డెవలప్ అవుతుందా లేదా మరి అలా అనిపించినప్పుడు మనసు పెట్టి మన చుట్టుప్రక్కల రాష్ట్రాలకు చెందిన ఒకటి రెండు భాషలను నేర్చుకోవడంలో ఏముంది ప్రయత్నించాలి కదా అలా మనం భాషను నేర్చుకున్నామంటే అర్థం ఏవో కొన్ని మొక్కలు నేర్చుకుంటే సరిపోదు మనం అక్కడి అనుభవాల పరంపర ఏది ఉంటుందో ఒక్కొక్క భాషకి సంబంధించిన అభివ్యక్తి ఉంటుంది కదా దాని వెనకాల కొన్ని వేల సంవత్సరాల అవిశ్రాంతమైన అకుంఠితమైన అచంచలమైన ఓ ధార ఉంటుంది అనుభవాల ధార ఉంటుంది ఎత్తుపల్లాల ధార ఉంటుంది కష్టాలను ఎదుర్కొంటూ ముందుకొచ్చిన ధార ఉంటుంది అదిగో అప్పుడే ఓ భాష అభివ్యక్తికి రూపం వస్తుంది మనకి ఒక భాష తెలిసినప్పుడు మనకి వేల సంవత్సరాల నాటి ఆ సంస్కృతిలో చొరబడటానికి ఓ తలుపు తెరుచుకుంటుంది మరి అందుకనే ఎలాంటి కష్టం లేకుండా మనం భాషలను నేర్చుకోవాలి అప్పుడప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది చాలా బాధ కలుగుతుంది అసలు మన దేశంలో మనం ఏదైనా స్మారకాన్ని చూసినప్పుడు ఎవరైనా మనతో చెప్తే అది రెండు వేల ఏళ్ల క్రితం నాటిది అని అప్పుడు మనకి గర్వంగా ఉంటుందా లేదా ఇంత పెద్దదాన్ని రెండు వేల సంవత్సరాల క్రితమే కట్టారని ఉంటుందా ఉండదా ఎవరికైనా గర్వంగా ఉంటుంది అప్పుడు ఎవరికి అనిపించదు కదా అదే మూల ఉందని అరే చూడండి రెండు వేల ఏళ్ల క్రితం ఇంత పెద్ద వ్యవస్థ ఉందా ఎంత బాగా నిర్మించారు మన పూర్వీకులకు ఎంత జ్ఞానం ఉందో కదా మీరు నాకు చెప్పండి ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన భాష ప్రపంచంలోకి వెళ్ళ అత్యంత పురాతనమైనది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోకి వెళ్ళ అత్యంత ప్రాచీనమైన భాష ఏ దేశంలో ఉందో ఆ దేశం గర్వించాలా వద్దా చెప్పండి రొమ్ము విరుచుకుని ప్రపంచానికి చెప్పాలా వద్దా ప్రపంచంలోకి ప్రాచీనమైన భాష మా దేశంలోనే ఉందని చెప్పాలంటారా వద్దంటారా మీకు తెలుసా మన తమిళ భాష ఈ ప్రపంచంలోకి అత్యంత ప్రాచీనమైన భాష మొత్తం ప్రపంచంలోనే ఇంత పెద్ద ఆస్తి ఈ దేశానికి ఉంది ఇంత పెద్ద గౌరవం ఈ దేశానికి ఉంది కానీ మనం రొమ్ము విరుచుకుని ప్రపంచానికి చెప్పట్లేదు కదా కిందటిసారి యూనోలో నా ప్రసంగం ఉన్నప్పుడు నేనప్పుడు ఉద్దేశపూర్వకంగా కొన్ని తమిళ పదాలు చెప్పాను ఎందుకంటే నేను ప్రపంచానికి చెప్పాలనుకున్నాను నేను గర్విస్తున్నాను అత్యంత ప్రాచీనమైన భాష మా తమిళ భాష ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైన భాష అని హిందుస్థాని హాషా బహు ధన్యవాద